హలో, నేను అపోజిషన్ లీడర్ పొట్టి కాశీని మాడతా ఉండా. ఆ సైడ్ ఎవరు? నాగా. ఏంటి బాబు, ఏంటి సేవ? మన సీఎం గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చెయ్యాలి, దానికి మీ సహకారం కావాలి. సహకారమా? ఓ చాక్లెట్ అడిగినంత ఎలికి అత్త అడిగేస్తానయ్యా. నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఫింగర్ ఎత్తానంటే ఆంధ్ర రాజకీయాలు బొంగరాలు తిరిగిపోవాల్సిందే. కావచ్చు, కానీ మీ పాలసీయే ఫ్రీ కదా. సపోర్ట్ మాత్రం ఫ్రీ కాదు బాబు. మీ దగ్గర ఉన్న 32 మంది ఎమ్మెల్యేలు హోమ్ మినిస్టర్ కి సపోర్ట్ చేయకూడదు. ఎంత కావాలి? ఇప్పుడు ఎమ్మెల్యేకి ఒక 50 చొప్పున 16 కోట్లు, మరి లీడర్ని కదా 1 కోటి, మొత్తం 17 కోట్లు ఎరా. అలాగే ఇస్తాను, కానీ మాట తప్పారు. మెడకాయ మీద తలకాయ ఉండదు, జాగ్రత్త. మా రాజకీయ నాయకులకి అమ్ముడు పోయే నీచమైన గుణం ఉంది, కానీ అమ్ముడు పోయినాక ప్లేట్ మార్చేసి అన్నాల గుణం లేదయ్యా. డెఫినెట్గా నీ సైడే ఉంటా ఉంటా. ఏమండే, మైకు పట్టుకుంటే కేక్ నవ్వులేట్టు నవ్వులేస్తారు కదా, అంత చిన్నపిల్లాడు గమ్ముడు పోయిరేటండి. ఆ బుడ్డాన్ని సొత్త అంటే వెనకటికి మన ఎర్రగ తీసిన ఫేస్ మాదిరిగా అంతందయ్యా. ఓ కసిగారు, నమస్కారం అండి. ఏంటో ఎంత కంగారు పెడుతున్నా, కొంపు తీసిన అంది హిల్స్లో ఎమ్మెల్యేలు జెండా ఎత్తేసారా? ఆ నాగరాజు గారికి నువ్వు ఎక్కడ అమ్ముడిపోతావని పరిగెత్తుకొచ్చా? అంటే 17 కోట్లు నేను అమ్ముడిపోతాను అనుకుంటావా? అదే, నన్ను కొనగలిగినోడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడా? 7 కోట్ల మంది ప్రజల అభిమానానికి అమ్ముడిపోతాను తప్ప నీచమైన డబ్బుకు అమ్ముడిపోతానంట్రా. నువ్వు నంది హిల్స్కి వెళ్ళిపో, ఎమ్మెల్యేలు సగ్గా చూసుకో, ఇక్కడ కార్యక్రమాలన్నీ నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ఈ మాట చాలయ్యా, నీ మీద నాకు నమ్మకం ఉంది. వస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యా, అదేంటండి, ఆడికేమో అమ్ముడిపోయారు, ఇడికేమో అమ్ముడిపోలేదని చెప్పారు, ఈ నమ్మేశాడు. నమ్మి చెడిపోవటం రాజకీయాల్లో సహజం, నమ్మక చెడిపోవటం సంసారాల్లో సహజం. ఈ నిజం తెలుసుకునేలోపు వీడు పదవిలో ఉండడు. నీ అధరా మృతం పుల్ల రెడ్డి, నీ